మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు శంకుస్థాపన రసాభాసగా మారింది. స్థానిక ఎమ్మెల్యే చిన్నారెడ్డి రాకుండానే అధికారులు శంకుస్థాపన పూర్తి చేయడంతో దుమారం రేగింది. ఖిల్లా ఘన్పూర్ మండలం తీర్మలాయపల్లిలో రోడ్ల పనులకు భూమి పూజ చేసేందుకు ప్రణాళిక సంఘ ఉపాధ్యకులు నిరంజన్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిని ఆహ్వానించారు ప్రభుత్వ అధికారులు. అయితే నిరంజన్ రెడ్డి రాలేరని తెలుసుకున్న అధికారులు ఎమ్మెల్యే రాకముందే భూమి పూజ చేశారు. అధికారుల తీర్పు ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. మధ్యలో కలగజేసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేతో పాటు అతడి అనుచరులపై దాడికి దిగారు. ఈ దాడిలో చిన్నారెడ్డి తలకు గాయమైంది. దీంతో ఎమ్మెల్యేతో పాటు అతడి అనుచరులు అక్కడే ధర్నాకు దిగారు. ఘటనకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ ఘటనకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్ చెప్పండి, అసలు పరిస్థితి చోటు చేసుకునేందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? దీనిపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? అంతా మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి నియోజకవర్గంలో సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది. ఆ కార్యక్రమంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య జరిగినటువంటి ఘర్షణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీనియర్ నేత చిన్నారెడ్డి తలకు తీవ్రమైనటువంటి గాయాలు జరిగింది. అతనితో పాటు మరో 5 మందికి గాయాలైనాయి. ఇందులో 2 మాత్రం తీవ్ర గాయాలైనాయి. ప్రస్తుతం ఇద్దరు అయితే ఈ రోజు వనపర్తి నియోజకవర్గంలోని ఖిల్లా గన్పూర్ మండలం తిరుమలాయపల్లిలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమానికి అక్కడ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే చిన్నారెడ్డిని కూడా ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఆహ్వానించడం జరిగింది. కానీ తన పని ఒత్తిడి కారణంగా ఆ కార్యక్రమానికి నిరంజన్ రెడ్డి హాజరు కాలేదు. అయితే ఎమ్మెల్యే సకాలంలో అక్కడ చేరుకున్నప్పటికీ కూడా అతను వచ్చేసరికి అక్కడ ఉండే అధికారులు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దీంతో ఆగ్రహించినటువంటి ఎమ్మెల్యే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే తనకు తెలియకుండా ప్రోటోకాల్ పట్టించకుండా ఈ శంకుస్థాపనను పూర్తి చేయడంపై అతను అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులకు ధ్వజమెత్తునేటువంటి క్రమాలకు వారికి అనుకూలంగా అక్కడ ఉండేటువంటి టీఆర్ఎస్ సంబంధించిన నేతలు కార్యకర్తలు వ్యవహరించినటువంటి క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ జరిగేటువంటి క్రమంలో ఒక ఉండేటువంటి అక్కడ రామాంజనేయులని వెంకటాపల్లికి సంబంధించిన సర్పంచ్ ను కొట్టేటువంటి ప్రయత్నంలో అడ్డుపోయినటువంటి ఎమ్మెల్యే పైన కూడా దాడి చేయడం జరిగింది. ఎమ్మెల్యేకి దాడి జరిగినటువంటి క్రమంలో తలకు గాయమైంది. అదే క్రమంలో గోపాల్పేట ఎంపీపీకి జానకి రామరెడ్డి అతనికి కూడా గాయాలైనాయి. ఈ యొక్క ఘటనలో కర్రలతో దాడి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క 3 వనపర్తిలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తంగా తాను స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేని గుర్తుండి కూడా ఈ విధంగా ప్రోటోకాల్ అతిక్రమించడంపై వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పీకర్ కూడా ఫిర్యాదు చేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎవరైతే ఈ దాడికి పాల్పడినో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. విజయభాస్కర్, ఈ గొడవకు సంబంధించి చిన్నారెడ్డి వర్గీయులు ఏం చెబుతున్నారు? అంటే వాస్తవంగా అది జరిగినటువంటి వనపర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి చిన్నారెడ్డిని ఆహ్వానించి అతను సకాలంలో అక్కడ చేరుకున్నప్పటికీ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు తమ నేత రాలేదనేటువంటి కారణంగా ఇతను వచ్చేలోపే దాన్ని ఎట్లా ప్రారంభిస్తారు? ఎమ్మెల్యే ఒకవేళ సకాలంలో రాకపోయి ఉన్నా లేకుంటే గైరాజరైనా చేసినా అర్థం ఉంది. కానీ ఎమ్మెల్యే హాజరైనటువంటి కార్యక్రమంలో కూడా ముందుగా చేయడం పట్ల వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అట్ట ఓకే విజయభాస్కర్, థ్యాంక్ యూ. ఈ విషయం తెలుసుకున్నటువంటి చిన్నారెడ్డి శాసనసభ్యులు కాదు, ఎక్కడో ఉండి వెంటనే అది నిరోధించటానికి సరిచేయటానికి ఆయన వెంటనే అక్కడికి వచ్చిన తరుణంలో అతను మాజీ మంత్రిగా కానీ ఆ నియోజక శాసనసభ్యుడిగా కానీ గమనించకుండా కర్రలతో రాళ్లతో దాడి చేసి అతని తలకు గాయమవటం, ఆ తర్వాత కొన్న చిన్న దెబ్బలు తిరగటం, హాస్పిటల్కి పోయి ఇప్పుడే రిలీజ్ అయిందని చెప్పి తెలుస్తుంది. ఈ విషయం